2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో తాను ఉంటానని డీకే శ్రీనివాస్ తెలిపారు. అందరితో చర్చించిన తర్వాతనే ఏ పార్టీలో కొనసాగలేదన్న అంశంలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయని తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిశారు. ఉంటాము అనేది అది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. నాన్నగారు కొన్ని కోరికలు ఉన్నాయి తిరుమల డెవలప్మెంట్స్కి సంబంధించి. మీరు రాజకీయంగా వచ్చి అవి ఏమైనా పూర్తి చేసి రాజకీయంగా ఉన్నా లేకపోయినా అది డెఫినెట్గా అది చేయాల్సిందే. ఆయన ప్రత్యేకంగా మన గోల్డెన్ తాపత్రాలతో వేసి మన తిరుమలని ఫినిష్ చేయాలని ఉండేది. అది లాస్ట్ కోరిక అనేది. అంటే అది డెఫినెట్గా నేను ఏదో విధంగా ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ రాకపోయినా దాన్ని డెఫినెట్గా దాన్ని పూర్తి చేయాలనేసి ఒక ఉంది. డెఫినెట్గా మనము ఒక పొజిషన్లో ఉంటే, ఒక ఎమ్మెల్యేగా ఉంటే కానీ లేకపోతే ఒక ఎంపీగా మనం ఉంటే మనం అది ఇంకా త్వరలో చేయొచ్చు. బట్ అది లేకుండా కూడా మనము ఏదో విధంగా ఇది పూర్తి చేయాలనేసి నా కోరిక. అది మా ఫ్యామిలీ వాళ్ళ కోరిక. నా మదర్ కూడా చిత్తూరు తన అభివృద్ధి చేసినారు. కొన్ని కొన్ని కళ్ళు అట్టే పెండింగ్లో ఉంది. అదే మీరు వచ్చి మళ్ళీ దాన్ని పూర్తి చేస్తారని కొంతమంది చెప్తున్నారు. డెఫినెట్గా పూర్తి చేస్తాం. ఇప్పుడు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చిందన్నీ పూర్తి చేశాము. ఏదో కారణాల వల్ల ఇక్కడి నుంచి చిత్తూరు నుంచి మా ఎంపీగా అక్కడ రాజంపేటకి పోయాల్సి వచ్చింది. బట్ అగైన్ మేమంత ఫ్యామిలీ ఉన్నాము. మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ఈ ఫ్యామిలీ చిత్తూరుకి ప్రత్యేకంగా మేము ఉన్నాం. డెఫినెట్గా పూర్తి చేస్తాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది మాకు. ఈ